2020లో బంగారం ధర ఏ విధంగా ఉంది? అంటే అది సామాన్యుడు కొనే విధంగా ఉందా? అది 2021వ సంవత్సరం వచ్చేసరికి ఎలా మారింది? ఇప్పుడు రాబోయే 2022వ సంవత్సరంలో బంగారం మనం కొనొచ్చా, కొనే విధంగా ఉందా, దాని యొక్క పెరుగుదల తగ్గుదల ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం. 2020వ సంవత్సరం అంటే ఫిబ్రవరిలో మనకి ఫిబ్రవరి మార్చిలో మనకి కరోనా వచ్చింది కదండి. సో అప్పటికి మనకి గోల్డ్ 46,000 నెక్స్ట్ 45 అలా ఉంది. 24 క్యారెట్ వచ్చిన ఒక 10-15 డేస్లోనే అంటే మనకి కరోనా ఎఫెక్ట్ వచ్చిన ఒక 10-15 డేస్లోనే అలా 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 6,000-7,000 వరకు పెరిగింది. సో అందరూ కూడా పెద్దగా మనం ఎవరూ కాన్సన్ట్రేట్ చేయలేదు గోల్డ్ మీద, బట్ పెరగడం అయితే చాలా వరకు పెరిగిందండి. ఎందుకంటే కనుక అప్పుడు డాలర్ విలువ అనేది తగ్గింది. సో డాలర్ విలువ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ అలా చాలా మంత్స్ అయితే అలా కంటిన్యూగా ఉండిపోయిందండి. అప్పుడు ఒకనొక టైంలో అంటే పెరిగినప్పుడు 6,000-7,000 అండి 52-53కి మనకి 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసినప్పుడు చాలామంది కూడా 70 వరకు వెళ్ళిపోతుంది, 1 లాక్ వరకు కూడా వెళ్ళిపోతుందని చాలా అంటే చాలా వాట్సాప్ మెసేజ్లు అని నెక్స్ట్ ఏమో వీడియోస్ అని చాలా వచ్చేసింది. చాలామంది కంగారు పడ్డారు, ఏంటంటే ఇలా పెరిగిపోతుంది, ఎంత కరోనా ఎఫెక్ట్లో అందరూ ఇబ్బంది పడుతున్నా ఒక మనిషి ప్రతి మనిషి కూడా ఒక చూపు అయితే అటువైపు వేస్తాడు. ఎందుకంటే గోల్డ్ అనేది ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ అండి, అదేదో మనం గొప్పతనం చూపించుకునేది కాదు, అది కేవలం ఇన్వెస్ట్మెంట్ అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరో కానీ దాన్ని గొప్పకి కొనుక్కోవడం లాంటివి చేస్తూ ఉంటారు, బట్ అలా చాలామంది భయపడ్డారు. సో 52-53 వచ్చేసింది, ఇంకా 70 వెళ్ళిపోతుందంట, 1 లాక్ వెళ్ళిపోతుందంట అని నేను కూడా అప్పుడు అనుకున్నాను, అమ్మో 1 లాక్ వెళ్ళిపోతుందా గోల్డ్ అని. సో ఇలాంటి రూమర్స్ అయితే చాలా వచ్చేసినాయి అండి 2020 మార్చ్ ఏప్రిల్లో. అలాగా కరోనా ఎఫెక్ట్ కొంచెం కొంచెం తగ్గుతున్నప్పుడు ఇయర్ ఎండింగ్కి అంటే 2020 ఇయర్ ఎండింగ్కి అయితే ఒక 48-49 అలా వచ్చిందండి. సో 3,000-4,000 వరకు తగ్గింది. సో ఇప్పుడు ఇప్పుడు కూడా మనకి 48 వరకు ఉంది. 2021లో పెద్దగా ఎవరు కొనలేదండి. 2021లో పెద్దగా అందరూ కూడా చాలా సంక్షోభంలో ఉన్నారు, కరోనా ఎఫెక్ట్ నుంచి తేరుకుంటున్నారు. సో చాలా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సంక్షోభం అనేది ఏర్పడింది ఫైనాన్షియల్గా. సో ఎవరు కూడా పెద్దగా గోల్డ్ అనేది కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇంకా తప్పదు అనేవాళ్ళు అయితే కొనుక్కున్నారు. సో అప్పుడు అందుకనే 2020 సంవత్సరంలో కంటే 2021 సంవత్సరంలో 4% వరకు గోల్డ్ అనేది కొనడం లాంటిది తగ్గిందని అధ్యయనాలు అయితే చెప్తున్నాయి. సో తగ్గిందన్నమాట అండి, అంటే 2020లో కంటే 2021లో 4% వరకు తగ్గించేసే కొనడము. సో 2022లో గోల్డ్ ఎలా ఉంటుంది, గోల్డ్ యొక్క రేట్ ఎలా ఉంటుంది, కొనొచ్చా లేకపోతే మనము అసలు కొనలేమా అనే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కొంచెం డౌట్ ఉంటుందండి. తప్పకుండా ఆలోచిస్తారు, ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ కాబట్టి, తప్పకుండా వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ కాబట్టి తప్పకుండా ఆలోచిస్తారు. సో 2022లో గోల్డ్ యొక్క రేట్ ఎలా ఉంటుంది, అసలు కొనగలమా కొనలేమా, అసలు కొంటే మంచిదా, లేకపోతే కొనడం కోసం ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి, లేకపోతే దాని జోలికి అసలు టోటల్గా వెళ్ళకపోవడం మంచిదా అనేది దానికోసం నేను ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. దీనికోసం నేనైతే కొన్ని వీడియోస్ చూసాను అండ్ కొన్ని ఆర్టికల్స్ చదివాను. సో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశానండి. సో ఆ ఇన్ఫర్మేషన్కి సారాంశమే ఈ వీడియో. మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. మెయిన్గా మనకి 2022 సంవత్సరంలో గోల్డ్ రేటు పెరగదండి, ఎందుకంటే పెరగకపోవడం కానీ లేకపోతే నిలకడగా ఉండటం కానీ జరుగుతుంది పెద్దగా. అంటే మనకి 2020 సంవత్సరంలో 6,000-7,000-8,000 పెరిగిపోయింది కదా. సో 2021 సంవత్సరం కూడా ఇంచుమించు అలాగే ఉంది. సో 2022 సంవత్సరంలో నిలకడగా ఉండటానికి పెద్దగా పెరగకపోవడానికి రీజన్ ఏంటంటే ప్రపంచ బ్యాంకులన్నీ కూడా అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న బ్యాంకులన్నీ కూడా వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ ఎలాగో వాళ్ళకి మెయిన్ బ్యాంక్స్ అన్నీ కూడా ఏంటంటే వడ్డీ రేట్లు అనేవి పెంచుతున్నాయి. సో వడ్డీ రేట్లు పెంచుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే ప్రపంచంలో గొప్ప వాళ్ళంతా కూడా డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఎందుకంటే బ్యాంకులు వడ్డీ రేట్ పెంచుతున్నప్పుడు ఆటోమేటిక్గా దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి ధనికులంతా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. డాలర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే డాలర్ రేటు పెరిగిపోతుంది, అప్పుడు మనకి గోల్డ్ రేట్ అనేది నిలకడగా ఉండటం కానీ లేకపోతే తగ్గిపోవడం లాంటిది కానీ జరుగుతుంది. సో ఇక్కడ చిన్న పాయింట్ మీకు అర్థమైతే ఈజీగా కూడా మీరు డాలర్ని బేస్ అయ్యి ఉంటుంది గోల్డ్ అనేది. మనం ఫస్ట్లో కూడా చెప్పుకున్నాం కదండి, కేవలం డాలర్ని బేస్ అయ్యి ఉంటుంది గోల్డ్ అనేది,
ఆటోమేటిక్గా అందరూ దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని మీదకే పరుగులు తీస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని విలువ ఇంకా ఇంకా పెరుగుతుంది. సో గోల్డ్ మీద అంతగా పెరగదు. సో 2022 సంవత్సరం మనందరికీ కూడా మంచి రోజులే అనుకోవాలి. ఎందుకంటే కొంచెం కొంచెం గోల్డ్ కొనుక్కునే వాళ్ళందరికీ మంచి రోజులేనండి. మనం ఈజీగా కొనుక్కోవచ్చు. ఎక్కువ పెరిగిపోతే అయ్యి బాబా బెంగ పెట్టేసుకుని ఎంత పెరిగిపోయిందా ఎంత పెరిగిపోయిందా అనేది లేకుండా చాలా తక్కువ తక్కువ ఆ అమౌంట్ పెరగడం తగ్గడం లాంటివి జరుగుతుంది. సో 2022 సంవత్సరం గోల్డ్కి మంచి రోజులే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అధ్యయనాలన్నీ నేను చూసిన వీడియోస్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇవే చెప్తున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు 2022 సంవత్సరంలో మీ బడ్జెట్లో మంచిగా గోల్డ్ కొనుక్కుని హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ సంతోషమైన వార్తని మీ వాళ్ళందరితో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్.